దొంగల్లో పలు రకాలుంటారు. ఒకరు డబ్బులు దొంగతనం చేస్తే మరొకరు నగలు చోరీ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం జత బూట్లు దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు దొరికిపోయాడు. హైదరాబాద్ పాతబస్తీ చిత్రనాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ న్యాయమూర్తి తల్లి ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. ఏమీ దొరకకపోవడంతో చివరకు ఒక జత బూట్లను ఎత్తుకెళ్లాడు. చిల్లర దొంగ చిల్లర వేషాలన్నీ సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుక్కడపల్లి ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి అయిన మురళీమోహన్ తల్లి, సోదరుడు రాజ్ కుమార్ ఉప్పుగూడ కృష్ణారెడ్డి నగర్లో నివాసముంటున్నారు. తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి గేట్ పైనుంచి ఇంట్లోకి చొరబడ్డాడు. 10 నిమిషాల పాటు ఇల్లంతా కలిగిరిగాడు. చోరీకి విశ్వ ప్రయత్నం చేశాడు. చివరికి బైక్ తాళం పగలగొట్టడానికి యత్నించాడు. ఎంతకీ తెరుచుకోకపోవటంతో తిరిగి ఉత్తి చేతులతో వెళ్లకూడదని అనుకున్నాడో ఏమో, చివరికి ఒక జత పూట్లతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం లేచి చూసేసరికి ఇంట్లోని గృహోపకరణ వస్తువులు చిందరవందరగా పడి ఉండటం కనిపించడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే సీసీ కెమెరాల్ని పరిశీలించగా 10 నిమిషాల పాటు గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లో హల్చల్ చేస్తూ దొంగతనానికి యత్నించినట్లు గుర్తించారు. దీంతో చిత్రనాక పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్ కుమార్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.